ప్రభునందు ప్రిల్లర మరొకమారు ప్రార్థనా టీవీ ఛానల్లో మిమ్మల్ని అందరం కలుసుకొని దేవుని వాక్కులు ప్రకటించడానికి ప్రభు ఇచ్చిన కృపక స్తోత్రాలు చెల్లించుకుంటూ నా వాక్య భాగములో వాక్యాన్ని చదువుకొని ప్రార్థన ద్వారా ధ్యానాంశంలో నీకు ప్రవేశిద్దాం మార్కుసు వార్త పదహారవ అధ్యాయము పన్నెండవ చిన్నము పదమూడవ చిన్నా నేను చదువుతాను జాగ్రత్తగాలకిద్దాం ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరుకు నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమైన వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసారు కానీ వారు వీరి మాటలైనను నమ్మకపోయేది చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి ఘనమైన దేవ మీకు స్తోత్రాలు మరొక మారు ప్రార్థనా టీవీ ద్వారా వాక్య పరిచయం అందించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపక స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య భాగములో నుండి బిడలతో మాతో మాట్లాడమని వాక్యం ఇనుటాన్ని బట్టి బిడ్డలకు కావలసిన విశ్వాసమును సిద్ధబాటును మెండుగా దయచేయమని అలుపుడను బలపరిచి మీ ఆత్మ సహాయము ద్వారా మాట్లాడమని వాక్య దానకర్తవైన పరిశుద్ధ నామములు ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనిచున్నాను పరమతండ్రి ఆమెన్ వీళ్ళరా చదవబడిన దేవుని వాక్య భాగములు ఈ నా మన ధ్యానాంశము పునరుత్న ప్రత్యక్షత యేసు క్రీస్తు ప్రభువారు పునరుద్ధనుడై తిరిగి లేచిన తర్వాత సుమారుగా నలభై దినములు వారితో పాటుండి పదకొండు పర్యాయములు వారికి ప్రత్యక్షమైనట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను బట్టి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారికి జరిగినటువంటి కొన్ని సంగతులు ఈ దినాన నేను మీతో పంచుకోబోతున్నాను ప్రభు మొట్టమొదటిగా ప్రత్యక్షమయ్యి మగ్ధలేని మరి కనబడి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు తన ప్రత్యక్షతను అనాలోచనగా ఉండినటువంటి గారికి కనబడి ఆమెలో ఉన్నటువంటి ఆందోళనను తొలగించారు క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత ఆమె యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభు లేవలేదు ఎవరో ఎత్తుకొని పోయారనేటువంటి ఆందోళన కలిగినటువంటి మరియమ్మగారికి ప్రభువు ప్రత్యక్షమయ్యి మార్కుస్ వార్త పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినములో ఆదివారం తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడిన క్రీస్తు ప్రభు వారు మొదటగా కనబడినటువంటి మరి ఈ మగ్ధలేని మరియకు ఏడు దెయ్యాలు వెళ్ళగొట్టినటువంటి ప్రభు ఎవరో తీసుకుని వెళ్ళిపోయారనేటువంటి తలంపు ఆమె కలిగి ఉండటాన్ని బట్టి ఆ తలంపును ప్రభు తొలగించడానికి ఆమె అనాలోచన తొలగించడానికి క్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమైనట్లుగా చూస్తున్నాం అలాగే అదే రోజు సాయంకాలమున శిష్యులు అనబడినటువంటి వారు గదిలో ఉండి భయపడుతూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారు వారికి ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగును గాక అనబడినటువంటి మాట ప్రభు వ్యవహోనుస్వార్త ఇరవై అధ్యాయములో ఇరవై వచ్చినములో ఈ మాటలో ప్రభు రాసినట్లుగా మనం చూస్తున్నాం అంటే క్రీస్తు ప్రభు వారు మరలా ఆదివారం సాయంకాలమున శిష్యులకు కనబడి అనగా ప్రత్యక్షమయ్యి వారిలో ఉన్నటువంటి అసమాధాన పరిస్థితులను గందరగోళమైన పరిస్థితులను ప్రభుత్వం తొలగించినట్లుగా మనం చూస్తున్నాం క్రీస్తు ప్రభు ఆరు యొక్క పునరుత్నము అసమాధానముగా ఉన్నటువంటి శిష్యులకు సమాధానమిచ్చింది బలహీనులు అనబడినటువంటి శిష్యులకు బలమునిచ్చినట్లుగా మనం చూస్తున్నాం అలాగే మరలా ఎనిమిది దినములకు యేసుక్రీస్తు ప్రభువారు మరలా వారికి ప్రత్యక్షమయ్యారు శిష్యులకు ఇప్పుడు మొదటిగా ప్రత్యక్షమైనప్పుడు ఆదివారం సాయంకాలము పదకొండు మంది శిష్యులలో పది మంది మాత్రమే ఉన్నారు తోమ వారితో కూడా లేరు ప్రభు మరలా ఎనిమిది జన్ములకు ప్రత్యక్షమైనప్పుడు ఎనిమిది జనములు ప్రత్యక్షమైనప్పుడు ప్రభు తోమలో ఉన్నటువంటి అవిశ్వాసమును తొలగించి విశ్వాసిగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మూడోమారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు యోహోన సువార్తలో వీళ్ళరా ఇరవై ఒకటవ అధ్యాయం ప్రారంభం వచ్చినాలు మనం చూసినట్లయితే అటు తర్వాత యేసు త్రిబేరియ సముద్రమున శిష్యులు మరలా తను ప్రత్యక్షపరుచుకునను ఆయన తను ప్రత్యక్షపరుచుకునే విధమేదనగా శిమును పేతురును దిదిమానబడినటువంటి తోమయు గలేయ ఊరివాడైన కానాను ఊరివాడు నతనీయులను జపదేయ కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుండ్రి వీళ్ళరా యేసు క్రీస్తు ప్రభువారు మూడోమారు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు తిబేరే సముద్రం మీద చేపలు పట్టడానికి వారు వెళ్ళినప్పుడు ప్రభు ప్రత్యక్షమయ్యారు ఈ రీతిగా క్రీస్తు ప్రభు పునరుద్ధానులై ప్రత్యక్షమైనటువంటి విధానాలు మనం చూసినట్లయితే నలభై దినములలో పదకొండు పర్యాయములు వారికి కనబడుతూ ఒకమారు సమాధానము లేని వారికి సమాధానములు ఒక మారు అవిశ్వాసిగా ఉన్నటువంటి వారికి విశ్వాసిగా మార్చటములు మూడోమారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆహారము లేమిలో ఉన్నటువంటి వారికి ఆహారమును సమృద్ధిగా అనుగ్రహించడాన్ని ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం చూస్తున్నాం ఈ ప్రత్యక్షతలను బట్టి క్రీస్తు ప్రభు వారు ఈ కాలములో కూడా మనతో పాటు ప్రత్యక్షం మనకు కూడా ప్రత్యక్షమవుతారు అని చెప్పటానికి లేఖన భాగములో నుండి కొన్ని సత్యాలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను బ్రిలారి అందరికీ కనబడి నను నూటే మిషను విశ్వాసము ಕುರಿ ಬೋದಲು ವೇರುಗುಂಡುನು ಕುಂದರಿ ಬೋದಲು ವೇರುಗ ನು ಅಂದುಕೆ ಮಾಟ ಲಾಡನು ನೇನು ಮಾಟ ಲಾಡನು ನೇನು కూడదు నీకు పూలే కావలేనో దేవజనులు ఇప్పుడు ముంగమూరు దేవదాసు అయ్య గారు రచించినటువంటి పాటలు పుస్తకములలో అయ్యారు అందరికీ కనబడతారు దేవుడు అందరితో మాట్లాడతారు పరిశుద్ధ జీవితాన్ని గడిపి సిరిని స్త్రీని ముట్టుకొనకుండా దేవునితో సహవాసము చేస్తూ అనేకమైనటువంటి పద్యములు అనేకమైన పాటలు అనేకమైనటువంటి ప్రసంగములు తెలియజేస్తూ బయలు మిషన్ స్థాపించినటువంటి దైవజనులు అందించినటువంటి వర్తమానమును బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ దైవజనులు ఈ పునరుత్వాన ప్రత్యక్షతను గురించి తెలియజేసిన కొన్ని సంగతులు మీతో ముచ్చటించబోతున్నాను వీళ్ళరా పునర్థానుడైనటువంటి ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు వారికి ఏ రీతిగా దేవుడు ఘనమైనటువంటి కార్యములు జరిగించాడో ఈ కాలములో కూడా దేవుడు ప్రత్యక్షమవటానికి ఓ ఏడు అమూల్యమైనటువంటి ప్రత్యక్షతలు మీ ముందు ఉంచాలని నేను తలొస్తున్నాను మొదటిగా దేవుడు మనకు ఏ రీతిగా ప్రత్యక్షమవుతారు అని మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే దర్శనము ద్వారా ప్రత్యక్షమవుతారు క్రీస్తు ప్రభు వారు దర్శనము ద్వారా ప్రత్యక్షమయ్యేటువంటి పరిస్థితి పాత నిబంధన కాలములో కూడా దేవుడు అనేకమైనటువంటి పర్యాయములు ప్రత్యక్షముగా వారికి కనబడి దర్శనములో కూడా వారికి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాము లేఖన భాగములు సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ చిన్నములో మనం చూసినట్లయితే దేవుడు మోసే గారితో మాట్లాడినటువంటి ఆ మాట మహరోనులకి సంగతి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఇదిగో నేను దర్శనములోను ముఖాముఖిగాను నా సేవకుడైనటువంటి మోషేతో మోసేతో నేను మాట్లాడతాను అంటే దేవుడు ఆ దినాలలో కూడా ముఖాముఖిగా మాట్లాడినటువంటి దేవాది దేవుడు దర్శనములో కూడా మాట్లాడినట్లుగా మనం లేఖనములో మనం చూస్తున్నాం కాబట్టి పునరుత్న ప్రత్యక్షత మనము కూడా దర్శనములో చూడడానికి దర్శనము ద్వారా దేవుడు కనబడటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు వీళ్ళరా దర్శనము అనేటువంటి మాటకు అర్థాన్ని మనం చూస్తే ఇదిగో విశ్వాసులకు అంతయు దేవుడు చూపిస్తూ ఉంటాడు అనగా పరలోకమును భూలోకమును ఇదిగో పాతాళ లోకములను వాయువు లోకములను లోకములో ఉన్నటువంటి వాటి అన్నిటినీ కూడా దేవుడి దర్శనము ద్వారా చూపిస్తూ ఉంటాడు మంచిని చూపిస్తూ ఉంటాడు చెడును కూడా చూపిస్తూ ఉంటాడు కాబట్టి దర్శన వరమును మన ప్రత్యక్షతను మనము కూడా సంపాదించుకోవాలి అని అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్నాన్ని నమ్మి మనము కూడా కనిపెట్టబద్ధమై ఉన్నాం కాబట్టి ప్రత్యక్షత అనేటువంటిది క్రీస్తు కొరకు మనం ఎదురు చూసినప్పుడు దేవుడు ఖచ్చితముగా మనకు ప్రత్యక్షమవుతారు అనబడినటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అదే రీతి గపోస్తులు కార్యములు తొమ్మిది అధ్యాయము పన్నెండవ వచ్చినములో కూడా మనం చూసినట్లయితే దర్శనము ద్వారా దేవుడు కనబడినటువంటి విధానములు తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినములో కూడా మనం చూసినట్లయితే ఆ మాటలందులో రాస్తూ ఉన్నాడు ప్రిలా అనగా క్రీస్తు ప్రభు వారు దర్శించడాన్ని బట్టి జరిగినటువంటి సంగతులు మనం అందులో జ్ఞాపకం చేసుకుని వాటితో పాటు ఇదిగో దుష్టుడు కూడా దర్శనములో కనబడతాడు లు వార్త పదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో మనం చూసినట్లయితే అపవాది ఆకాశము నుండి వలె కింద పడటము నేను భూలోకములోనికి రావటము నేను సూచి తిని ఇలా దేవుని యొక్క దర్శనములతో పాటు దుష్టుడు కూడా కనబడుతూ ఉంటాడు కాబట్టి దర్శనము అనేటువంటి దాన్ని మనం చూసినప్పుడు దేవుడు దేవదూతులు పరిశుద్ధులు వచ్చినటువంటి దర్శనాలు దేవుడు పంపించినటువంటివి దుష్టుడు కూడా కనబడి విశ్వాస యొక్క జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాడు గత కాలాల్లో మనం చూసినప్పుడు అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడి దర్శనముల ద్వారా ప్రసంగించినటువంటి వారు ఈ కాలంలో మనం చూసినట్లయితే అనేక మంది పరిశుద్ధాత్ముడు ఉన్నాడని దుష్టుని చేర్చుకొని సొంత కార్యములతో నడిపించేటువంటి వారు ఉన్నారు కాబట్టి ప్రభు యకు వచ్చినటువంటి వారనారా ఈ దర్శన ప్రత్యక్షత అనేటువంటిది దేవుడు పంపించినట్లయితే అనేకమైనటువంటి మంచి కార్యములను దేవుడు చూపిస్తూ ఉంటాడు భక్తులను చూపిస్తూ ఉంటాడు పరిశుద్ధులను చూపిస్తూ ఉంటాడు దేవదూతలను చూపిస్తూ ఉంటాడు దర్శనములో కనబడి ప్రభు బలపరుస్తూ ఉంటాడు రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్వర ప్రత్యక్షత దేవుడు దర్శనము ద్వారా కనబడినటువంటి దేవాది దేవుడు మౌనముగా ఉండక మాట్లాడి అనేక మందిని దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ స్వర ప్రత్యక్షతో కూడా పరిశుద్ధులకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప వరముగా మనం చూస్తున్నాం సోమయులుగా రాసిన మొదటి గ్రంథములో మూడవ అధ్యాయం పదవ వచ్చినములో మనం చూసినట్లయితే బాలుడైనటువంటి సమయలు గారికి దేవుడు కనబడి ఆయన మాట్లాడినటువంటి విధానములు మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు స్వరము ద్వారా దేవుడు స్వరము కానీ ప్రత్యక్షం అవటం కానీ అరుదుగా ఉన్నటువంటి జనములలో బాలుడైనటువంటి సమీయులు గారికి దేవుడు కనబడి ఆ మాటలు పలికినట్లుగా మనం చూస్తున్నాం అంటే మాట స్వరము ద్వారా ప్రత్యక్షమైన ప్రభువు రెండో ప్రత్యక్షత ఏంటంటే స్వరము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు అలాగే అందులో మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ స్వరము ద్వారా మాట్లాడినటువంటి దేవుడు యోహాను స్వార్తలు అంటాడు నా గొర్రెలు నా స్వరము వింటాయి యోహాను స్వార్త పదవ అధ్యాయం ఇరవై ఏడు దేవుడి అహోని గారి ద్వారా ఈ మాట రాస్తూ ఉన్నాడు నా గొర్రెలో నా స్వరము వింటాయి అపోస్తుల కార్యములు ఇందాక మనం చూసాం అధ్యాయం నాలుగో వచ్చినములో ఇదిగో సౌలు దేవుని బిడ్డలను హింసిస్తూ దేవుని సంఘాన్ని హింసిస్తున్నటువంటి తరుణములో దేవుని స్వరం ఆయనతో మాటలానినప్పుడు సౌలు పౌలుగా మార్చబడినట్లుగా మనం చూస్తున్నాము దేవుని స్వరము అద్భుతమైనటువంటి రీతిగా అవిశ్వాసిని విశ్వాసిగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం దేవుని స్వరము ద్వారా ఇదిగో సౌలు పౌలుగా మార్చబడి పరిశుద్ధ గ్రంథములు అనేకమైనటువంటి పత్రికలు రాయటానికి దేవుడి కనికరమును చూపించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుని యొక్క స్వరము ఓ అన్యుణ్ణి క్రైస్తవ జీవితములోనికి మార్చగలిగింది ఓ హింసాత్ముడిగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుని స్వార్థను ప్రకటించడానికి సాధనముగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం క్రీస్తు ప్రభు వారి యొక్క స్వరము అనేక మంది జీవితాలను మార్చినట్లుగా లేఖన భాగాల్లో మనం చూసిన దానికి నిదర్శనమో సౌలును దేవుడో పౌలుగా మార్చటమే బ్రిలారా అనేక మంది జీవితాల్లో కూడా దేవుడు స్వరము ద్వారా మాట్లాడి వారిని మార్చినట్లుగా కూడా మనం చూస్తున్నాం ఉదాహరణకు యేసు క్రీస్తు ప్రభు వారు పాపాత్మురాలు అనబడినటువంటి స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు పాపాత్మురాలు అనబడినటువంటి స్త్రీని అందరూ రాళ్లతో కొడటానికి వరిష్టపడుతూ భయంకరమైనటువంటి పరిస్థితులు ఆమెను తరుముకుండొచ్చినప్పుడు వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు వారు ఆమెతో మాట్లాడినటువంటి ఆ స్వరమును బట్టి అమ్మా ఎవరును నీకు శిక్ష విధించలేదా నేను నీకు శిక్ష విధించను కానీ ఇక వెళ్ళి నీవు పాపము చేయకమని మాట్లాడినటువంటి ఆ స్వరమును బట్టి ఆమె జీవితాన్ని మార్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం యేసు క్రీస్తు ప్రభువారి యొక్క స్వరము పాపులను పరిశుద్ధులుగా మార్చింది హింసాత్ములుగా ఉన్నటువంటి వారిని దేవుని స్వార్థ ప్రకటించే రీతిగా వారిని మార్చినట్లుగా మనం చూస్తున్నాం స్వర ప్రత్యక్షత దేవుడు స్వరము ద్వారా మాట్లాడేటువంటి ఆ విధానములను పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం ఆ ప్రత్యక్షతలను బట్టి దేవుడు వారికి అనేకమైనటువంటి వరములను ఇచ్చాడు ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారికి కూడా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినా మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన బోరధ్వరి వంటి స్వరముతో ఆయన నాతో మాట్లాడిననేటువంటి మాట యోహాను గారు రాస్తూ ఉన్నాడు ప్రిహాద్ కాబట్టి క్రీస్తు ప్రభు ఆ యొక్క స్వరమును వినటువంటి యోహాను గారు ఆయన స్వరం ఎలా ఉందంటే సముద్ర ఘోష శబ్దము వలైనా కనబడుచుందంటాడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదిహేనవ వచ్చినలో ఆ స్వరాన్ని విన్నప్పుడు ఆయన అంటాడు ఇదిగో నేను నీ స్వరము వినినప్పుడు చచ్చిన వాలి నీ పాదములు ఎద్దపడి ఉన్నాను ప్రత్యక్షతలు చూపిస్తున్నాడు యోహన గారికి దేవుని స్వరము ద్వారా మాట్లాడినటువంటి యోహన గారు ఏడు సంఘాలకు దేవుని స్వార్తను అందించడానికి ప్రభు రూపములో కనబడి స్వరము ద్వారా ఆయనతో మాట్లాడినట్లుగా లేఖన భాగములో మనం చూస్తున్నాం కాబట్టి మొట్టమొదటిది దర్శన ప్రత్యక్షత రెండవది ప్రత్యక్షత మూడవది మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులరా వ్రాత ప్రత్యక్షత అంటే దేవుడు కొన్ని మాటలు కొన్ని సందర్భాలలో వ్రాతపూర్వకముగా వ్రాసినట్లుగా మనం చూపిస్తూ చూస్తూ ఉన్నాము లేఖన భాగాల్లో వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దవ ఇది మహారాజు ఇదిగో దేవాలయమును కట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణములు దేవుడు ఏ రీతిగా దేవాలయం నిర్మాణము జరిగించాలో వాటన్నిటినీ వ్రాతపూర్వకముగా మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయము పంతొమ్మిది వచ్చిన మనం చూసినట్లయితే ఆలయ నిర్మాణమును ఏ రీతిగా జరిగించాలో అనబడినటువంటిది వ్రాతపూర్వకముగా రాసి ఆయనకు దేవుడు చూపించినట్లుగా మనం చూస్తున్నాం ఇళ్ళరా మాట అయితే మారవచ్చేమో కానీ ఏమాత్రము కూడా మారదు నలభై మంది ప్రవక్తలు పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాత పూర్వకముగా దేవుడు అందించడాన్ని బట్టి ఉన్నారు మన మాటలు చెరిగిపోవచ్చేమో కానీ మన మాటలు తొలగిపోవచ్చేమో కానీ దేవుడు వ్రాసినటువంటి వ్రాత ఏ మాత్రము కూడా ఆరు అది ఏ మాత్రము కూడా తొలగిపోదని చెప్పడానికి ఈ దేవుని వాక్యమే మనకు నిదర్శనమై ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ప్రియులరా వ్రాత ప్రత్యక్షత అనేటువంటిది నిర్గమ కాండము ముప్పై ఒకటవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన దేవుడు ఆ వ్రాత పలకలను మొదటిగా పది ఆజ్ఞలను మోసే గారికి ఆ పలకల మీద వ్రాసి అందించినట్లుగా మనం చూస్తున్నాం ఇందాక మనకు జ్ఞాపకం చేసుకున్నట్లు దావీది గారికి దేవుడు ఆలయ నిర్మాణమును గురించి వ్రాత రూపకమైనటువంటి ఆ పత్రమును అందించిలాగు మందిర నిర్మాణము జరిగించాలని దాన్ని నీవు నీ కుమారుడైన సులోమానికి దాన్ని అందించాలనబడినటువంటి వ్రాతను వ్రాసి చూపించినట్లుగా మనం చూస్తున్నా అదే రీతిగా దానియుల గ్రంథము ఐదవ అధ్యాయం ఐదవ వచ్చినము ఇరవై నాలుగు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందులో ఆయన మాట్లాడుతున్నాడు ఐదవ వచ్చినములు దేవుడు స్వరము ద్వారా మాట్లాడిన దేవుడు వ్రాత పూర్వకముగా ఆయనకి ఇదిగో దేవుని వచ్చి ఈ గోడ మీద వ్రాసినటువంటి వ్రాతను చూస్తున్నా మెనే టేకెల్ ఓ పార్స్యన అనబడినటువంటి మాట ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినములు ఈ మాట రాయబడింది దానియేలు గ్రంథములు ఏలు గారికి దేవుడు ఆ వ్రాతను ఇదిగో రాజుగారికి చూపించినప్పుడు ఆ వ్రాత పూరకమైనటువంటి ఆలోచన ఏమైంది ఆ వ్రాత యొక్క అర్థం ఏమై ఉందని రాజు అనేక మంది వారికి ఉన్నటువంటి తెలివి కలిగినటువంటి వారు ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానవంతులను పిలిపించినప్పుడు ఆ రాత యొక్క అర్థాన్ని వారు తెలియచేయలేకపోయారే కానీ దానియలు గారికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ వ్రాత యొక్క అర్థమును తెలియజేసినట్లు మనం చూస్తున్నాం కాబట్టి వీరిలరా దేవుడు రాత ద్వారా అందించినటువంటి ప్రత్యక్షతలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మోహన్ గారు రాసినటువంటి స్వార్థలు ఇందాక మనం చెప్పబడినట్లుగా ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినములో దేవుడు రాత రాసినట్లుగా ఇదిగో నేల మీద వృంగి ఏవో రాయిచుండెనో చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఆ స్థలము నుండి వెడలిపోయానను రాయబడినట్లుగా లేఖనములో మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు వారు రాత రాసినటువంటి ఆ పరిస్థితులను మనం చూసినప్పుడు ఆయన రాసినటువంటి ఆ రాతను బట్టి అక్కడికి వచ్చినటువంటి చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఆ స్థలము నుండి వెళ్ళిపోతున్నారు అని అంటే ప్రభు ఏమి రాసి ఉంటారు ఒక్కొక్కరి యొక్క చరిత్ర ప్రభు నేల మీద రాసి ఉంటాడేమో బ్రియులారా అందులో వారి గ్రంథంలో రాయబడలేదు కానీ వారు ఒక్కొక్కరు ఆ నుండి వెడలిపోయారు అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే వారి యొక్క చరిత్ర యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు స్పష్టముగా రాసి ఉంటారేమో వారందరూ అక్కడి నుంచి వెడలిపోయినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి బ్రియులరా దర్శనములో కనబడినటువంటి దేవాది దేవుడు ఇదిగో వ్రాతపూర్వకమైనటువంటి ప్రత్యక్షత స్వరము ద్వారా మాట్లాడినటువంటి దేవుడు మూడోది వ్రాతపూర్వకమైనటువంటి ప్రత్యక్షత ద్వారా దేవుడు ఈ కాలములో కూడా మనకు ప్రత్యక్షమవుతారు అని చెప్పడానికి మాత్రమో సందేహించటం లేదు బిర్యా నాలుగవది మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్వప్న ప్రత్యక్షత దేవుడు స్వప్నము ద్వారా ప్రత్యక్షమయ్యేటువంటి దేవాది దేవుడై ఉన్నాడు వీళ్ళ ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయం ఏడవ వచ్చినము నుండి పదవ వచ్చిన వరకు మనం చూస్తున్నట్లయితే దేవుడు స్వప్నములో కనబడుచున్నాడు యేసోబు గారికి స్వప్నములు అనగా కలలు కనేటువంటి వరమును దేవుడు ఆయనకు అనుగ్రహించాడు వీళ్ళరా ఈ స్వప్నములు కూడా దేవుడు ప్రత్యక్షతను బట్టి ఆ స్వప్నములు కూడా కనబడినట్లుగా మనం చూస్తున్నాం ఆ స్వప్నములో ఆయన కనబడినటువంటి ఆ మాటలు ఆయన తెలియజేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం తన అన్నల యొక్క పనులన్నీ పడిపోయినట్లుగా ఆయనకి నమస్కారం చేస్తున్నట్లుగా వీళ్ళరా తన తమ్ముడు పన కూడా ఆయనకు నమస్కారం చేస్తున్నట్లుగా అందులో కనబడినట్లుగా ఆయన కళలో స్వప్నములో కనబడినట్లుగా లేఖన భాగములో మనం చూస్తున్నాం కాబట్టి ఆ పనులన్నీ కూడా ఆయనకు నమస్కారం చేశాయి అనగా పన్నెండు మందిలో పదకొండు మంది ఆయనకు నమస్కారం చేశారంటే పది మంది అన్నయ్యల యొక్క పనులు పదకొండవ వాడు అనబడినటువంటి తన తమ్ముని యొక్క పన కూడా ఆయనకి నమస్కారం చేసినట్లుగా లేఖన భాగములో మనం చూస్తున్నాం స్వప్నము ద్వారా అలా సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం ఆరవ శునములో దేవుడు మరలా మిరియామహరణులతో మాట్లాడినటువంటి మాట ఏమిటంటే స్వప్నములోనే కాదు నేను ముఖాముఖిగా మాట్లాడతాను మోసే అనబడినటువంటి మాట చెప్పకముందు మీతోనైతే నేను స్వప్నములో మాట్లాడతానేమో ఇదిగో నా సేవకుడైనటువంటి మోసయ్యతో స్వప్నములో కాదు ముఖాముఖిగా దర్శనమిచ్చి మాట్లాడతానని ప్రభు తెలియజేసినట్లుగా లేఖనములో మనం చూస్తున్నాం ప్రిలా కాబట్టి నాలుగవ ప్రత్యక్షత స్వప్న ప్రత్యక్షత దేవుడు స్వప్నములో కనబడి రాజులు రాసిన మొదటి గ్రంథములో మూడవ అధ్యాయం ఐదవ వచ్చినములోను మొదటి సువార్త మొదటి అధ్యాయం ఇరవై వచ్చినములోను దేవుడు స్వప్న ప్రత్యక్షతలను లేఖన భాగములో మనకు తెలియజేస్తున్నాడు అలాగే ఐదవది మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రత్యక్షత ఈ ఊహ ప్రత్యక్షత అనేటువంటిది దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా మనకు తోచినట్లుగా ఈ ఊహ ప్రత్యక్షతను మనం చూస్తూ ఉన్నాం నేహమ్య గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినములు దేవుడు ఈ ఊహను నిహమ్య గారికి తెలియజేస్తున్నాడు నిహిమ్య గారికి ఉన్నటువంటి తలంపు ఏమిటంటే పడిపోయినటువంటి ఆ ఎరుశులయం యొక్క గోడలు కట్టించాలి ఆ ఊహ ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ మాట ఆయన ఆయనకి తెలియజేస్తున్నాడు రాజుగారు అడుగుతున్నాడు ఎప్పుడు ఎప్పుడును నీవు నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఇంత దుఃఖముగా లేవే ఏం జరిగింది ఏంటంటే అప్పుడు ఆయన అంటాడు రాజా ఇదిగో మా పితరుల యొక్క సమాధులు మా పితరుల యొక్క ఉన్నటువంటి ఋషులేము గోడలు కూలిపోయి ఉన్నాయి వాటన్నిటిని నిర్మాణం చేయడానికి నాకు మీరు అవకాశాన్ని కల్పించాలని తెలియజేశాడు ఊహలో తనకు ఉన్నటువంటిదంతా రాజుగారికి తెలియచేయగా రాజుగారి తన పర్మిషన్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి బ్రీలో రా పరిశుద్ధ ఆత్ముడు ఊహ ద్వారా కూడా ప్రత్యక్షమయ్యి చేయబోయేటువంటి కార్యములు ఎవరి ద్వారా కార్యము జరిగిద్దో వారి దగ్గరకు వెళ్ళమని ప్రేరేపించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు ఈ ప్రత్యక్షత కూడా మన ఈ కాలంలో ఉన్నాయి అనగా పునరుత్వాన ప్రత్యక్షతను బట్టి దేవుడు అన్న గొప్ప కార్యములు జరిగించినప్పుడు అదే పునరుత్వానుడైనటువంటి దేవుడు ఆత్మకాలములు ఉన్నటువంటి మనకు కూడా ప్రత్యక్షం అవుతాడని చెప్పడానికి లేఖన భాగములు రుజువులను నేను మీ ముందు ఉంచుతున్నాను ప్రియుల ఆ రోజుగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జ్ఞాన ప్రత్యక్షత దేవుడు పరిశుద్ధులకు విశ్వాసులకు జ్ఞానమునిచ్చేటువంటి వారై ఉన్నారు ప్రియులరా లోకములు ఉన్నటువంటి జ్ఞానములు వేరు దేవుడిచ్చేటువంటి జ్ఞానం వేరు కాబట్టి దేవుడిచ్చేటువంటి జ్ఞాన ప్రత్యక్షత ఆత్మీయ జ్ఞానముగా ఇవ్వబడుతుంది ఈ జ్ఞానము కూడా ఒక వరం అయినటువంటిదిగా బైబుల్ గ్రంథములు మనం చూస్తున్నాము రాజులు రాసిన మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినారుడు అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయం వచ్చినములో మనం చూసినట్లయితే ఈ జ్ఞాన ప్రత్యక్షత మనకు కనబడుచుంది ప్రిలాడు ఏమిటి జ్ఞాన ప్రత్యక్షత అపోస్తుల కార్యములు మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆరో అధ్యాయములో వేధవరాల దగ్గర కలహములు కలుగుతున్నాయి ఈ కలహములు కలుగుతున్నటువంటి ఆ తరణములో శిష్యులు కనబడినటువంటి వారు ఇదిగో మేము బోధించడం మాని మేము మీకు ఆహారం వడ్డించడం మంచిది కాదు అని చెప్పి వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి దేవుడు అద్భుతమైనటువంటి వారిని అనగా మంచి పేరు కలిగినటువంటి వారిని ఆత్మ నింపుదల కలిగినటువంటి వారిని దైవాశక్తి కలిగినటువంటి వారిని విశ్వాసములో బలపడినటువంటి వారిని మీరు ఏర్పాటు చేసుకునండి అనబడినటువంటి మాట అపుస్తుల కార్యములు కుమారు మనం జ్ఞాపకం చేసుకుందాం ఆరో అధ్యాయం మూడో వచ్చినాం కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి ఏడుగురు మనుష్యులను మీరు ఏర్పరచుకొని మేము వారిని ఆ పనికి నియమితుము పదవు వచ్చినాన్ని మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మాటలాడుట ఎందు అతడు అగపరిచిన జ్ఞానమును అతను ప్రేరేపించినటువంటి ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరీ కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము దేవుడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అపోసులుగా అయినటువంటి వారికి అనుగ్రహించారు ఆ జ్ఞానము ద్వారా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి దేవుని యొక్క స్వార్థను బలముగా వారు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆరవది జ్ఞాన ప్రత్యక్షత వరాలలో ఆత్మీయ వరాల ఒక వరము కూడా జ్ఞానమై ఉంది బిలారు బుద్ధి జ్ఞానము అనబడినటువంటి వరం కాబట్టి దేవుడు ఈ ప్రత్యక్షతను బట్టి కూడా మోసే గారి కాలములో నిర్గమకాండం మధ్యనిమిది అధ్యాయం మధ్యనిమిద వచ్చినములో ఆయన జ్ఞానాన్ని ఇచ్చి ఇతరు వారి మామగారు తెలియపరిచిన ఆ జ్ఞానాన్ని బట్టి అనేక మందిని రాత్రి వరకు కూడా ఆయన చేస్తున్నటువంటి ఆ పనిని ఇతరు తన మామ వచ్చి జ్ఞానము చేత ఆయనకి ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ఆ పనిని సులువుగా చేయటానికి దేవుడి కనికరాన్ని చూపించినట్లుగా మనం చూస్తున్నాం దీన్ని మనము జ్ఞాన ప్రత్యక్షత బైబిల్ గ్రంథములో ధ్యానిస్తున్నాం చివరిగా మనం చూస్తే వాక్య ప్రత్యక్షత దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు దేవుడు వాక్యము ద్వారా మనకు ప్రత్యక్షమవుతాడు ప్రియులరా లుకాస్సు వార్త నాలుగవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో మనం చూసినట్లయితే దేవుడు అద్భుతమైనటువంటి వాక్యముతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం ఒకటి అదే రీతిగా వాక్యం అనబడినటువంటి లుకాసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన కూడా మనం చూస్తే అవును కానీ వాక్యమును విని దాన్ని గై కొనివాడు మరి ధన్యులు అనబడినటువంటి మాటను మనం చూస్తున్నాం కాబట్టి ప్రియులరా ప్రభు యద్ధకు వచ్చినటువంటి మనం ఏడు ప్రత్యక్షతలు నేను మీ ముందుంచాను పునరుత్న ప్రత్యక్షతలతో ప్రభు శిష్యులను బలపరిచినట్లుగా మనము కూడా మొట్టమొదటిది దర్శన ప్రత్యక్షత రెండవది స్వర ప్రత్యక్షత మూడవది వ్రాత ప్రత్యక్షత నాలుగవది స్వప్న ప్రత్యక్షత ఐదవది ఊహ ప్రత్యక్షత ఆరోది జ్ఞాన ప్రత్యక్షత ఏడవది వాక్య ప్రత్యక్షత ఈ ప్రత్యక్షతలు మనము కలిగి క్రీస్తు ప్రభు వారి యొక్క పునర్థాన బలమును మనం పొందుకొని ఈ లోకములో విశ్వాసిగా మనం సిద్ధపడినప్పుడు ప్రభు ఎప్పుడొచ్చినా ఆయన ఆగమనములో మనం ఎగిరి వెళ్ళగలం ఆయన ఆగమనములోనికి ఎగిరి వెళ్ళటానికి మనం సిద్ధపడాలి అని అంటే ఆత్మ ద్వారా ఈ ప్రత్యక్షతలన్నీ మనం సంపాదించుకున్న బద్దులమై ఉన్నాం కాబట్టి ఈ ప్రత్యక్షతలు కలిగి దేవుని రెండవ రాకడ కొరకు సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు ఆయన ఆగమనములు ఎగిరి వెళ్ళగలిగినటువంటి ధన్యత క్రీస్తు ప్రభువు మనందరికీ మెండుగా అనుగ్రహించి గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగినటువంటి మా తండ్రి ఘనమైనటువంటి మా దేవ మీకు స్తోత్రములయా మరొక మారు ప్రార్థనా టీవీ ద్వారా వాక్య పరిచరణ అందించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపక స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి శుక్రవారం వస్తున్నటువంటి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కబడిన మీరు బలపరిచి ధైర్యపరిచిన ఆయన ఈ లోకములో ఈ ప్రత్యక్షతలు అనుసరించి నడిచి నీలోక రాజ్యమునకు సిద్ధపడగలిగినటువంటి ధన్యత దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నాను ఎవరో వాక్యం ఇచ్చినటువంటి వారు బలహీనులుగుంటే బలపరచండి అనారోగ్యులుగుంటే అనారోగ్యమును తొలగించి ఆరోగ్యమును దయచేయండి విద్యలో విజయం లేని ఉండే విజయాన్ని దయచేయండి తండ్రి మీకు వందనాలు వివాహములు సకాలములో కుదరని బడలుంటే వివాహములు సకాలములో కుదరచమని తండ్రి ప్రార్థిస్తున్నాను నీటిలో గాలిలో యంత్రముల్లో ప్రయాణం చేసే వారిని మీ కాంపుదలతో నింపి నడిపించమని దేవా ప్రార్థిస్తున్నామయ్య మీకు స్తోత్రాలు ఈ ప్రార్థనను బట్టి మిడలనాలోచనను తొలగించి వారంతరంగ ఉద్దేశాలు బహిరంగ ఉద్దేశాలు సఫలపరిచి మీ మేలుతో నింపమని త్వరగా మా ఈ కాలములో మధ్య ఆకాశములు ఓరుడుగా రాబోవచ్చున నా జరేవుడైన పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనిచున్నాను పరమతండి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత మరణాత మీ ప్రార్థన అవసర కోసము కనపడుచున్నటువంటి ఆ ఫోన్ నెంబర్కు ఫోన్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క ప్రతి అవసరానికి ప్రార్థన చేస్తాము మా యొక్క ఫోన్ నెంబర్కి మీ యొక్క అవసరతలు తెలియజేస్తే మీ ప్రార్థన అవసరతలు ఉన్నటువంటి వారు ఆ ప్రార్థన ద్వారా తెలియజేస్తే ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం దేవుడు మేమును దీవించి ఆశీర్వదించును గాక మరణాథ అందరికీ మరణాథ